रात्रि वंशभम पाप पाप को वेंकटेश्वरी पाप पेर आप को एडे इकड़ जिम्लो क्रूरम मृगम आप कैसा आ गंजाई मंत्र पाप को आम को मब्य पेटी एदो अभी अम्मा पै अत्याचार इधी यावत् समाजा की इवा मन तलाद पैस्थि एरपड़ी काबटे मेमू पाप को न्याय जरगा कांग्रेस पार्टी पक्षा इवा मे डिमेंड प्रधानमंटे इवा मध्यम तो इवा यह मृगा इवा चप ना पाप चूसक इवा देश में राष्ट्र में इलां संघटन प्रति चोट प्रति रोजू पेद ना चिन्ह पैन जरूत दी अरकाल प्रभुत् विफल में फेलनाई తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కాల నుండి ఇవాల మేము చూసుకుంటే సింగణి కాలనీలు కావచ్చు ఇవాళ వందరవనలలో కావచ్చు ఇలాంటి స్లమ్ ఏరియాలలో కావచ్చు ఇలాంటి ఉంటే కాలనీలలో కావచ్చు లేడీస్ పైన భద్రత ఎందుకు కల్పిస్తలేదు అని చెప్పేసి వాళ్ళని మేము పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం పాప దొరకలేదు అయితే అక్కడ ఉంది ఇక్కడ ఉంది అంటే ఏడలేదు ఏడలేకపోయేసరికి ఇలా 3 గంటలకు అట్లా పైన జిమ్ కూడా పాప దొరికింది మాకు దొరికితే అతను బాగానే ఉన్నాడు దైవంగా బాగానే ఉన్నాడు మా పాప లోపల ఉండేసరికి మా పాపని అది చేయగానే మా పాపని మేము అడిగినాము అడిగితే మా పాప అన్నీ చెప్పిందండి మా ఆయనకు నిన్న మా ఆయన పనికి పోయింది మా ఆయనకి ఆరోగ్యం బాగుండదు ఆయనకి అందుకే నేను సడన్గా ఏ రీజన్ చెప్పలేదు ఇప్పుడు నా పాపకి మాకు న్యాయం కావాలి మాకు ఏదన్నా చూడండి మీరు గవర్నమెంట్ పది నుంచి మీరే పదకొండు నుంచి మీరే న్యాయం చేయాలి కావాలి మాకు న్యాయం చేయాలి డబుల్ బెడ్రూమ్ ఇప్పించాలి మాకు చెప్పరాలి అతను ఏదైనా జిల్లా వాళ్ళకి వాళ్ళకి కూడా శిక్ష పడాలి వదలొద్దు వాళ్ళని అసలుకి వదలొద్దు ఇక నా పిల్లకి అయింది రేపు పిల్లలు ఇంకో పిల్లలుగా కావచ్చు చెప్పలేము కదా అట్లని కఠినంగా శిక్షించండి అతను మాత్రం వదలకండి అసలుకి ఇది మాకు న్యాయం కావాలి మాకు గవర్నమెంట్ నుంచి ఏమైనా ఈరోజు ఏదైతే రాత్రి ఎన్నిన్నర ప్రాంతంలో జరిగిన చిన్న పాప ఏడున్న పాప మీద అవైత్యం జరిగింది అలాంటి పాప విషయంలో పోలీసులు సహకరించి వారిని పట్టుకుని రావడం జరిగింది ఈ రోజు అతని మీద కేసు బుక్ చేయడం కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి సీఏ గారు హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి మేము పోలీస్ వారికి తెలియజేస్తున్నాము ఇంకా ముందు ముందు ఇలాంటి జరగకుండా కాపాడాల్సిన బాధ్యత పోలీసులు అక్కడ చుట్టూ గంజాయి వాచ్మెన్ గా పనిచేస్తున్నారు వీళ్ళు వచ్చి అక్కడికి వచ్చి పనిచేస్తూ ఉండగా వాళ్ళ అమ్మాయి ఆడుతూ పాడుతూ ఆ జిమ్ దగ్గర కూడా వాళ్ళతో కలిసి మెలిసి ఉంటుందంట అదే విధంగా ఆ తల్లి కూడా ఆడుకుంటుంది కదా అని వదిలేశారంట కానీ నిన్న 1 గంట వరకు అమ్మాయి రాలేదు ఉండాలి కదా ఏంటంటే దేవుళ్ళడితే అమ్మాయి నిన్న అక్కడ కనిపించిందంట ఘోరంగా కనిపించిందంట కానీ అక్కడ జిమ్ వాంజిన్ కూడా చాలా ఘోరంగా ఉంది ఎన్ని రోజుల పట్టు జరుగుతుంది తల్లి ఇంతకు ముందు కూడా ఆ ఏరియాలో నేను వెళ్ళి వస్తుండగా అక్కడ గంజాయి కూడా నడుస్తుందని 4-5 అబ్బాయిలు కలిసి ఉంటే నేను అది కూడా కంప్లైంట్ ఇవ్వడం అయింది పోలీస్ స్టేషన్ లో కానీ అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా వాళ్ళ జరుగుతున్న ఏది పట్టించుకోలేదా ఏంటనేది తెలియలేదు అమ్మాయి చాలా వరకు అన్యాయం జరిగింది పిల్ల పేరు వాళ్ళ పేర్లు బయటికి రాకూడదని చెప్పేసి పోలీసులు సీఏ ఎస్ఐ వాళ్ళు కూడా చెప్తున్నారు కానీ ప్రభుత్వం తరఫున ఈ ఎస్ఐ సీఏ గారు కూడా మనకి హామీ ఇచ్చారు అమ్మాయికి ఎలా ఇచ్చినా న్యాయం చేస్తామని అమ్మాయి కూడా ఇప్పుడు కడుపులో నిశ్చయించాలి తర్వాత ఎవరైతే జిమ్ నడిపిస్తున్నారో అది కూడా సీల్ చేయాలి వాళ్ళకి మళ్ళీ లైఫ్ లో ఎప్పుడు కూడా లైసెన్స్ రాకూడదు జిమ్ నడిపే అవకాశం వాళ్ళకి ఇవ్వకూడదు ఎందుకంటే ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడు వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు ఊడుసులు చూస్తున్నాడు చిన్నపిల్లలు ఏం చేస్తున్నాడు వాళ్ళు కూడా పట్టించుకోవాలి సీసీ ఫోటోస్ అంటూ ఏమీ లేవు అది మాత్రం వీళ్ళకి అమ్మాయికి ఏ విధంగా సరే న్యాయం జరగాలని